ఈటల రాజేందర్ గారు ప్రజా దీవన యాత్రలో భాగంగా ఉదయము 10:00 కోర్కల్ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తే సుమార్ కోర్కల్ పోతిరెడ్డిపేట పోతిరెడ్డిపల్లి అక్కడి నుంచి గొల్లపల్లి గొల్లపల్లి నుంచి ఇక్కడికి కొండపాకకు వచ్చేయడం జరిగింది స్టార్టింగ్ లో చూస్తుంటేనే పాపం నడిచినప్పుడు పాపం తొలుతూ నడుస్తా ఉన్నాడు అయినా మొండి ధైర్యంతోని పాదయాత్ర కంటిన్యూ చేయాలని చెప్పి రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడ వచ్చిన తర్వాత స్పీచ్ ఇచ్చిన తర్వాత అక్కడ తిందామని తీసుకుపోయిన సందర్భంలో మరి మొత్తానికి అడిగేసి నడవలేని పరిస్థితి రావడం చూసి మాకు చాలా బాధ అనిపించింది వెంటనే మరి ఆయన తీసుకొచ్చి కార్లో తీసుకొచ్చి పడిపోతున్న ఆల్మోస్ట్ పడిపోతున్నాయి పక్కే ఉండి వెంటనే తీసుకొచ్చి మరి ఇక్కడ ఇప్పుడే ఇక్కడ డాక్టర్లను పిలిచి 108 మరి లోకల్ దీనవంక డాక్టరు మరి అదేవిధంగా జన్మికుండ నుంచి ప్రైవేట్ డాక్టర్ అందరూ వచ్చి చెక్ చేశారు ఫస్ట్ చెక్ చేయగానే షుగర్ లెవెల్ 265 లెవెల్కి వెళ్ళిపోయింది మరి బీపీ ఏమో 90/60 పడిపోయింది మరి అది చూస్తే మాకు కూడా భయమైంది మరి ఆక్సిజన్ లెవెల్ కూడా 94-95 ఉండే వెంటనే వాళ్ళు వచ్చి మన ఫ్లూయిడ్స్ ఎక్కించారు ఏదేమైనప్పటికీ ఇమీడియట్ డాక్టర్లు చెప్పేది ఏంటంటే డిహైడ్రేటెడ్ అయిపోయింది కాబట్టి మొత్తం పాదయాత్ర చేసి వెంటనే నిమ్స్కు షిఫ్ట్ చేయాలని చెప్తా ఉన్నారు వెంటనే వారిని నిమ్స్కు షిఫ్ట్ చేయడం కోసం ఏర్పాట్లు చేస్తా ఉన్నాం డెఫినెట్గా నేను వీనవంక మండల్లో ఈరోజు తొలి రోజు స్టార్ట్ అయింది దయచేసి అందరు ఏర్పాట్లు చేసుకుని కార్యకర్తలు ప్రజలందరూ వెయిట్ చేస్తా ఉన్నారు పాపం గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి నేను ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము మళ్ళీ ఎక్కడైతే స్టాప్ చేసినామో మళ్ళీ అక్కడి నుంచి పాదయాత్ర ఉంటుంది కొనసాగుతుంది అప్పటిదాకా మీరు సమన్వయంతో ఉండాలి ఎందుకైనా మంచిది మళ్ళీ హైదరాబాద్ పోయినాక మళ్ళీ రికవర్ కాగానే మరి ఎప్పుడని చెప్పలేము రికవర్ హైదరాబాద్ పోతే కానీ తెలియదు హైదరాబాద్ పోయి రికవర్ కాగానే మళ్ళీ ఇక్కడ నుంచే కొండపాక నుంచే మళ్ళీ స్టార్ట్ అయ్యి కంటిన్యూగా కంప్లీట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను కార్యకర్తలను అదేవిధంగా ప్రజలను సమన్వయంతో ఉండి ఖచ్చితంగా ఎర్లీ రికవర్ కానట్టు కావాలని మనం అందరం కోరుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గండకి చేస్తుండగా సడన్ గా కింద పడిపోయినారు మెడికల్ టీమ్ అబ్జర్వేషన్ ప్రకారంగా వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గిపోయినాయి దాని తర్వాత బీపీ 90/60 అయింది జీఆర్బీఎస్ చెక్ చేస్తే 265 వచ్చింది దాని తర్వాత మనం లైన్ కనెక్ట్ చేసాము ఇప్పుడు అండ్ ఫస్ట్ ఒకటి బీపీ షూటప్ చేయడం కోసం ఒక ఎన్ఎస్ కనెక్ట్ చేసాము విత్ మల్టీబీటర్ నేను ఇప్పుడు కొద్దిగా సార్ కొద్దిగా రివర్స్ అవుతుంది ఆఫ్టర్ 2 ఫ్లూయిడ్స్ తర్వాత కొద్దిగా రికవర్ అవుతున్నారు ప్రస్తుతానికైతే ఎస్పీఓటీ అయితే తక్కువ ఉంది సో దాన్ని ఆక్సిజన్ లెవెల్స్ రిక్వైర్ అవుతాయి సో సార్ని హైయర్ సెంటర్కి రిఫర్ చేయడానికి నిమ్స్కి రిఫర్ చేస్తామని చెప్పి నార్మల్ ఉంది అంటే ఇప్పుడు చాలా డిహైడ్రేట్ అయిపోయినారు సార్ అంటే కనీసం అడిగేయడానికి కూడా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు నిమ్స్కి తరలిస్తారా తరలిస్తాం మీ పేరు సార్ నేను డాక్టర్ శ్యామ్ ఇక్కడ వీనవంక మెడికల్ ఆఫీసర్ కరోనా టెస్ట్ షీట్లు ఏమన్నాయి సార్ కరోనా టెస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి మేము చెప్పాలని చేపిస్తాము కాబట్టి స్క్రీనింగ్ ఎట్లా ర్యాపిడ్ టెస్ట్ కాబట్టి టెస్ట్ చేయడానికి ర్యాపిడ్ చేయలేదా చేస్తామా అండి ఎట్లా